తెలంగాణలో ఎన్నికల సమరం హోరా హోరీగా సాగుతుంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతల నామినేషన్ల అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలకు వారు గెలిస్తే ఏమి చేస్తారో చెబుతూ వరాల జల్లులతో ముంచేస్తున్నారు కుతుబ్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు గౌడ సామాజిక వర్గం నాయకులే ఎక్కువ మంది గెలిచారు ఈసారి బీజేపీ అభ్యర్థిగా కూన శ్రీశైలం గౌడ్ బరిలోకి దిగారు నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కూనా శ్రీశైలం గౌడ్ ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు అధికార పార్టీ అవినీతి బట్ట చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నారు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో వివేకానంద్ విఫలమయ్యారని శ్రీశైలం గౌడ్ విమర్శిస్తున్నారు దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడలో ఒకటైన కుతుబ్లాపూర్ నియోజకవర్గంలో ఆరు లక్షల పైచీలకు ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లే కీలకంగా మారనున్నాయి గతంలో కూనా శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఒకసారి టీడీపీ నుంచి ఒకసారి బీఆర్ఎస్ నుంచి కేపీ వివేకానంద గౌడ్ రెండు సార్లు గెలిచారు మూడుసారి విజయం సాధించడానికి తన ప్రచారాన్ని మొదలుపెట్టారు నియోజకవర్గంలో అభివృద్ది లేకపోవడం అధికార పార్టీపై వ్యతిరేకత అధికార పార్టీ అవినీతి ఇవి అన్ని కూనా శ్రీశైలం గౌడ్ కు అస్త్రాలుగా మారాయి రోజురోజుకు ప్రచారంలో ముందుకు దూసుకు పోతూ ప్రజలకు చేరువ అవుతున్న శ్రీశైలం గౌడ్ ఈసారి ఖచ్చితంగా కుతుబ్లాపూర్లో విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చాప కింద నీరులా కుతుబ్లాపూర్లో బిజెపి బలం పెరుగుతోంది కూనా శ్రీశైలం గౌడ్ ప్రచారాన్ని ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక ఓటమి భయంతో కెపి వివేకానంద గౌడ్ దాడి చేశారని సామాన్యులు సైతం విమర్శిస్తున్నారు